హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జాతరలో ఈరోజు బండవేషం. బండవేషంకి ముఖ్యంగా కావాల్సింది గంధం, ఎర్ర కుంకుమ, వేపాకు, తంగేడికాయల మాల. వెళ్ళేటప్పుడు యాజ్ యూజువల్గా చీపుర పుల్లలు, వేపాకు చేతిలో పెట్టుకుని తీసుకెళ్లడమే. ఈరోజు పిల్లలకి స్నానం చేపించేసి మొత్తం ఒళ్ళంతా కూడా, గంధం అంతా కూడా అయితే పూసేసాం. పూసేసిన తర్వాత బాగా ఆరబెట్టి ఎర్రని కుంకుమతో ఒళ్ళంతా కూడా పొట్లు పెట్టేశాం. అమ్మవారికి ఈ విధంగా రోజుకొక రంగుతో వేషం వేసుకొని వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీ. ప్రతిరోజు నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, తప్పకుండా చూడండి. ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా పెద్ద అబ్బాయిని, చిన్న అబ్బాయిని ఇద్దరిని కూడా రెడీ చేసేసాము. రెడీ చేసిన తర్వాత వేపాకు అవి చేతికి ఇచ్చేసి వేపాకు కట్టేసుకొని ఇంకా మేము గుడికి బయలుదేరేసాం. గుడి దగ్గర నిన్న మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, ఈవినింగ్ చాలా రద్దీగా అనిపించింది. అందుకని మేము ఈరోజు అర్లీ మార్నింగే వచ్చేసాము. 8 లోపల చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఇక్కడ చూసారంటే అసలు ఏం క్రౌడ్ లేదు, బాగా ఖాళీగా ఉన్నింది. అందుకని చెప్పి మేము తెల్లవారుజామునే ప్రిఫర్ చేసి ఈరోజు వచ్చేసాం. వచ్చిన వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయ్యింది. ఏ అమ్మవారిని అయితే మేము దర్శనం చేసుకున్నామో ఆ అమ్మవారిది నేను ఫోటో లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక్కడ ఈరోజు కూడా కొంతమంది పిండి దీపాలు, పొంగళ్ళు సమర్పించుకుంటున్నారు. కొంతమంది చీర కూడా సమర్పించుకుంటున్నారు. ఎవరికైతే మొక్కు ఉంటుందో వాళ్ళు తప్పకుండా జాతర అప్పుడు ఈ 7 డేస్లో ఏదో ఒక రోజు వాళ్ళ మొక్కుని చెల్లించుకుంటారు. ఇక్కడ ఈ విధంగా చూపించినట్టుగా అందరూ ఏ రోజుకో రోజు పొంగళ్ళు పెట్టుకుంటారు. క్రౌడ్ అయితే ఏం లేదు, లైన్ ఈ కొంచెం దూరం మాత్రమే ఉన్నింది. వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాం. వచ్చిన తర్వాత బయట అమ్మవారి పాదాల దగ్గర పూజ చేసుకొని మేము రిటర్న్ అయిపోయాము. లాస్ట్లో నేను అమ్మవారి ఫోటో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.